ముఖ్యంగా రిజర్వేషన్ల పరిరక్షణ సమితి నియామకాలు అనంతపూర్ జిల్లా అధ్యక్షుడిగా కృష్ణమోహన్ యోగుడు మీ అందరి ఆమోదంతో నియమిస్తున్నాం. రామచంద్ర మీ నమస్కారం సోదరులారా. దేశంలో అనేక సమస్యలు విలయతాండం చేస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ మాత్రం రిజర్వేషన్లని ఈ దేశంలో ఎత్తివేయడానికి కుట్రపడేటువంటి విషయాన్ని దేశ ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ఈ దేశంలో ఉన్నటువంటి మూల నివాసులకు పిలుపునివ్వడం జరుగుతుంది. ఒకవైపు నరేంద్ర మోడీని ఓబీసీల ప్రతినిధిగా 2014 ఎన్నికలకు ముందు దేశవ్యాప్తంగా ప్రమోట్ చేసి ఉత్తరాది రాష్ట్రాల్లో ఓబీసీల ఓట్లను భారతీయ జనతా పార్టీ దక్కించుకుని అధికారంలోకి రావడం జరిగింది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత సంఘటనలు మనం గమనించినట్లయితే ప్రతి సందర్భంలో మొదట 5 సంవత్సరాల పాలనలో బీజేపీ నేతలు బీజేపీ మంత్రులు కేంద్ర మంత్రులు మాట్లాడినటువంటి మాటలను ఒకసారి పరిశీలిస్తే రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చెప్పి కేంద్ర సహాయ మంత్రి ఠాకూర్ గారు ఒక్కసారి ప్రకటించడం జరిగింది. ఈ దేశంలో ఎన్ని రోజులు రిజర్వేషన్లు అమలవుతాయని చెప్పి స్వయాన లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ గారు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈ దేశంలో శూద్రులకు సరైనటువంటి జ్ఞానం లేదని ప్రజ్ఞా ఠాకూర్ అనేటువంటి ఒక పార్లమెంటేరియన్ కామెంట్ చేయడం జరిగింది. మేము ఒక్కటే ఛాలెంజ్ చేస్తున్నాం, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి దేశ ప్రధాని మొదలుకొని ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతం ఎవరైతే ఈరోజు రిజర్వేషన్ల మీద విషం చిమ్ముతున్నారో మీ ప్రతిభ ఏదో బహిరంగ చర్చకు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ఆహ్వానిస్తాం. అదేవిధంగా దేశంలో నూతన విద్యా విధానాన్ని 2020 డాక్యుమెంట్లో మొత్తం ఎడ్యుకేషన్ పాలసీలో రిజర్వేషన్ ఉండకూడదు అనేటువంటిది ఒక అంతర్గతమైనటువంటి నివేదిక తయారు చేసి దానికి దేశంలో ఐఐటి ఐఐఎం ఉన్నత విద్యకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాలకు సంబంధించి ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఫ్యాకల్టీ అంటే ఎవరైతే అక్కడ చదువు చెప్పడానికి ఫ్యాకల్టీ ఉందో వాటిలో రిజర్వేషన్లు వల్ల ప్రతిభ దెబ్బతింటుంది, రిజర్వేషన్లు ఉన్నత విద్యా సంస్థలు అమలు చేయకపోవడం మంచిది అని చెప్పి ఒక 8 మంది ఐఐటీలకు సంబంధించినటువంటి నిపుణుల చేత భారతీయ జనతా పార్టీ ఒక కమిటీని వేసి రిజర్వేషన్ వర్గాలకు రిజర్వేషన్లు ఎత్తివేసేటువంటి కుట్రకు భారతీయ జనతా పార్టీ శ్రీకారం చుట్టింది. ఈ దేశాన్ని ప్రతిభ సంబంధించి కానీ అభివృద్ధికి సంబంధించి కానీ ఒక్కటే మేము ప్రశ్నిస్తున్నాం. 1947 భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఇప్పటికీ 73 సంవత్సరాలు దాటింది, 74 సంవత్సరాలు. భారత రాజ్యాంగాన్ని 1950లో అమలు చేస్తే ఇప్పటికీ 70 సంవత్సరాలు భారత రాజ్యాంగం ఈ దేశంలో అమలు అవుతుంది. అదేవిధంగా 1952లో ఎన్నికలు ప్రక్రియ ప్రారంభమైతే ఇప్పటికీ 68 సంవత్సరాలు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ దేశానికి ప్రధానమంత్రులు ఎంతమంది దళితులయ్యారు, ఎంతమంది బలహీన వర్గాలు అయ్యారు, ఎంతమంది గిరిజనులు అయ్యారో స్పష్టమైనటువంటి సమాధానాన్ని ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు సమాధానం చెప్పాలి. ఎందుకంటే భారత రాజ్యాంగంలో సమానత్వం అనేటువంటి ప్రాథమిక హక్కుల యొక్క స్ఫూర్తిని దేశ పెద్దలు ఎవరైతే దేశాన్ని పరిపాలిస్తున్నారో ఆ స్ఫూర్తినే తుంగలో దొక్కారు. మీరు ఎందుకు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ దేశాన్ని అన్ని రంగాల అభివృద్ధి చేస్తామని చెప్పి హామీలు ఇచ్చి దేశ ప్రధాని మొదలుకొని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మొదలుకొని గవర్నర్లు మొదలుకొని మంత్రి మండళ్ళు పాలక మండళ్ళు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తే భారత రాజ్యాంగంలో మొదటి పేజీలోనే ఆర్టికల్ 19ని మీరు ఎందుకు వయలేట్ చేస్తున్నారు, ఎందుకు సమానత్వం అనేటువంటి మాటను రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో చేర్చారు, ఆ సమానత్వం అనేటువంటిది భారతదేశ వ్యాప్తంగా అమలైందని చెప్పి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ఈ దేశంలో పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని సూటిగా ప్రశ్నిస్తాము. మేము ఏ కులం మీద ఏ మతం మీద ఏ పార్టీ మీద వ్యతిరేకమైనటువంటి భావం లేదు. భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు అనేటువంటివి ఆర్థికంగా సామాజికంగా
ఎవరైతే అభివృద్ధికి నోచుకోలేదో వారిని విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తే ఇంతవరకు భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలలో ఎంత మేర భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్లను అమలు చేశారో ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని చెప్పి ఆర్పిఎస్ డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఈరోజు ఒక్కసారి మనం పరిశీలిస్తే 28 రాష్ట్రాలు 8 కేంద్ర పాలిత ప్రాంతాలు, వీటిలో ఇప్పటి వరకు ఉన్నటువంటి హైకోర్టులలో చీఫ్ జస్టిస్లకి రిజర్వేషన్లు లేవు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లకి రిజర్వేషన్లు లేవు. దేశవ్యాప్తంగా 930 విశ్వవిద్యాలయాలు ఉంటే వైస్ ఛాన్సలర్ల నియామకాల్లో రిజర్వేషన్లు లేవు, పాలక మండలిలో రిజర్వేషన్లు లేవు. 28 రాష్ట్రాల గవర్నర్లు కావచ్చు, కేంద్ర పాలిత ప్రాంతాలకి లెఫ్టినెంట్ గవర్నర్లు కావచ్చు, వాటిలో రిజర్వేషన్ వర్గాలు లేవు. ఈరోజు రిజర్వ్ బ్యాంక్ కి సంబంధించినటువంటి ఆర్థిక ప్రతిపత్తి కలిసినటువంటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్లు ఎవరయ్యారు? ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోకుండా ఈరోజు ఒక అంతర్గతంగా నివేదికలు తెప్పించుకొని ఈ దేశంలో ఉన్నటువంటి దళితుల మీద, బలహీన వర్గాల మీద, గిరిజనుల మీద విద్యా ఉద్యోగాల్లో గండి కొట్టేటువంటి కుట్ర జరుగుతోంది. దీనిని ఈరోజు చదువుకున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఆ రిజర్వేషన్ల వల్ల అభివృద్ధి చెందినటువంటి ఈరోజు ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో ఉన్నటువంటి దళితులు, బలహీన వర్గాలు, గిరిజనులు నోరు మెదపండి అని చెప్పి, వీళ్ళ కుట్రలను వ్యతిరేకించండి అని చెప్పి ఆర్పిఎస్ ఒక అప్పీల్ చేస్తా ఉంది. మేము ఇక్కడ ఏ సామాజిక వర్గాన్ని కించపరిచేటువంటి భావం లేదు, కానీ ప్రాథమిక హక్కుల్లో సమానత్వం యొక్క హక్కుని కాలరాస్తా ఉంటే ఈ భారతదేశంలో అంతకంటే దారుణమైనటువంటి సంఘటనలు ఎక్కడున్నాయో ఒక్కసారి ఈ పాలకవర్గం సమాధానం చెప్పాలని చెప్పి. ఇంకా రెండవది, 1992 వరకు సివిల్ సర్వెంట్స్ లో 52% ఉన్నటువంటి బలహీన వర్గాలకు రిజర్వేషన్లు లేవు, ఐఐటి ఐఎంఐ కేంద్ర విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు లేవు బీసీలకు. కానీ బీపీ మండల్ నివేదికని ఆ రోజు పార్లమెంట్ లో అమలు చేసిన తర్వాత 1992 ఆగస్టు నుంచి ఈ దేశంలో ఐఏఎస్ ఐపీఎస్ లేదా సివిల్ సర్వెంట్స్ దాదాపు కేంద్ర యూజీసీ యూపీఎస్సీ నిర్వహించేటువంటి పరీక్షల్లో రిజర్వేషన్లని దాదాపు స్వతంత్రం వచ్చిన తర్వాత 50 సంవత్సరాలకు ఓబీసీలకు 52% ఉన్నటువంటి బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేస్తే 1995 నుంచి ఈ దేశంలో రిక్రూట్మెంట్ విధానం అనేటువంటి దాగిపోయింది. ఒక్కసారి గమనించండి, ఎందుకు రిక్రూట్మెంట్ చేయలేదు అని చెప్పి, ఇది బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వడం అనేటువంటిది పాలకులకు ఇష్టం లేదు, దళితులను ఒక ఉన్నత స్థానంలో చూడడం అనేటువంటిది పాలకులకు ఇష్టం లేదు, గిరిజనులను ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో చూడడం అనేటువంటిది పాలక వర్గాలకు ఇష్టం లేదు. అందుకే 1998లో గ్లోబలైజేషన్ పేరుతో మొత్తం ప్రైవేట్ రంగంలోకి అప్పగించినటువంటి ప్రభుత్వ సంస్థలన్నీ కూడా కుప్పగూలిపోయి ఇప్పటికి దాదాపు 45 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఎందుకు భర్తీ చేయలేదో దాని వెనక దాగినటువంటి సత్యం, దాదాపు 25 లక్షల మంది బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు ఉన్నత ఉద్యోగాల్లోకి వస్తే వాళ్ళ కుటుంబాల యొక్క జీవన విధానం మారిపోతుంది, ఆర్థికంగా బలోపేతం అవుతారు, చట్టాలు చేసేటువంటి అధికారంలో దళితులు గిరిజనులు బలహీన వర్గాలు ఉంటే మా యొక్క పప్పులు ఉడకవు అని చెప్పి ఎవరైతే ఈ దేశంలో కులం పేరుతో మతం పేరుతో రాజకీయం చేస్తున్నారో వారు పన్నినటువంటి కుట్రకు భారత రాజ్యాంగం మీద గౌరవం లేదు, ఈ దేశంలో ఉన్నటువంటి 78% మీద ప్రజల మీద మీకు విశ్వాసం లేదు, ఇంకా ఎవరి కోసం ఈ పార్లమెంట్ లో చట్టాలు చేస్తున్నారు, ఎవరి కోసం ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు, ఎవరి కోసం మీరు రాజకీయాలు చేస్తున్నారో స్పష్టమైనటువంటి సమాధానం చెప్పాలని చెప్పి ఆర్పిఎస్ డిమాండ్ చేస్తా ఉంది. అందుకే మీ కుట్రపూరితమైనటువంటి పాలన వల్ల ఇప్పటికీ 32% పేదరికంలో ఉన్నటువంటి ప్రజలు, దళితులు, బలహీన వర్గాలు, గిరిజనులు, ఇప్పటికీ 40% మంది భూమి లేని పేదలు ఉన్నారంటే వారు కూడా బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోకుండా వీరి వల్ల ప్రతిభ దెబ్బతింటుంది అనేటువంటి మాటలు ఒక అంతర్గతమైనటువంటి చెప్పాలనుకుంటే డైరెక్ట్ రిజర్వేషన్లు ఎత్తే చూద్దాం, మీ అంత చూస్తాం. ఎవరైతే ఈరోజు రిజర్వేషన్ల మీద కుట్ర పలుతున్నారో వారికి పుట్టగతులు లేకుండా చేసేటువంటి సత్తా ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు, దళితులకు, గిరిజనులకు ఉందనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోకుండా దొడ్డిదారిన తప్పుడు నివేదికలు ఇచ్చి మా యొక్క మనోస్థైర్యాన్ని, మాలో ఉన్నటువంటి స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా మాట్లాడద్దండి. ఇవి అవమానకరమైనటువంటి మాటలు. ఈరోజు ఎలాంటి రిజర్వేషన్లు లేకోకుండా అన్ని రంగాల్ని శాసిస్తూ అన్ని రంగాల్ని గుప్పెట్లో పెట్టుకుని ఈ దేశానికి మీరు చేసినటువంటి అభివృద్ధి ఏదో చెప్పండి అని చెప్పి ఆర్పిఎస్ డిమాండ్ చేస్తారు.